నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలంటూ కరీంనగర్ లో రామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా. ప్రభుత్వ భూముల అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ దళిత విభాగం బొల్లామల సదానందం కలెక్టర్ కు వినతి పత్రం సమర్పణ. జీవీఎంసీ మేయర్ జి హరివెంకట కుమారి ఆధ్వర్యంలో రెండో కౌన్సిల్ సమావేశం. ఆస్తి పన్ను అంశం తగ్గించడంపై అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్స్ తో చర్చిస్తామని వెల్లడి. దేవాలయాల ఆస్తుల పరిరక్షణకు ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వెల్లడి. వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మాజీ మంత్రి దేవినేని ఉమ. హిందూపురంలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకుల ఆధ్వర్యంలో జాబ్ క్యాలెండర్ విధానం రద్దు చేయాలని వినూత్న నిరసన. కొలకలూరులో వైసీపీ నాయకుడు రాజేంద్ర అకృత్యాలు. యానాదుల మహిళలను సహజీవనానికి రమ్మంటూ ఇబ్బంది పెట్టిన వైద్యం. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్లోని కల్పన హోటల్ పక్కన గల పెట్రోల్ పంప్ ముందు వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పోనకంటి కేదారి, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వర్ణ వెంకటరెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గుతున్నా దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెంచి పేద మధ్యతరగతి ప్రజలపై భారం మోపుతున్న మోడీ సర్కార్కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని, పెట్రోల్ డీజిల్ అమ్మకాలకు సంబంధించి జీఎస్టీ పరిధిలోకి తేవాలని వామపక్షాలు అనేక పోరాటాలు చేస్తున్నా మోడీకి కనువిప్పు కలక్కపోవడం సిగ్గుచేటని, ధరల పెరుగుదల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని అన్నారు. దీనివల్ల పేద వర్గాల ప్రజలు కనీసం తినడానికి కూడా నోచుకోలేని పరిస్థితి ఏర్పడిందని, తక్షణమే మోడీ ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు తగ్గించాలని కేదారి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. మరి రైతులు కూడా ఈ ధరలు చూసి వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి చెప్తాంది. మరి వీళ్ళందరి సావులు ఈ నరేంద్ర మోడీకి సరిపోతాయి అంటున్నాయి. ఎందుకంటే వెనకలో ఏదో కరుణి సావుకు సమానత్వం కాదన్నట్టుగా మరి వీళ్ళందరూ చెత్తగిట్ట ఈ బీజేపీ ప్రభుత్వం కూలిపోతుంది కావచ్చు. కూలిపోవాలని ఉన్నదానికి మేము కూడా కోరుకునేది కూడా అదే. మరి నరేంద్ర మోడీ గారు ఈ పెట్రోల్ ధర పెంచుతుంది, ఈనాడు పెద్ద ఎత్తున అన్ని వస్త్ర మీద పడుతుంది కాబట్టి ఈ సామాన్య ప్రజలకు గడ్డి విరిగే పరిస్థితి చెప్తాను నరేంద్ర మోడీ గారు. ఇది కనీసం ఇప్పటికైనా జిఎస్టీ పరిధిలోకి తెచ్చి మరి కనువిప్పు కలిగి కరీంనగర్ పట్టణ కేంద్రంలో టీడీపీ దళిత విభాగం బొల్లామల్ల సదానందం ప్రభుత్వ భూముల అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ముఖ్యమంత్రి ధనిక రాష్ట్రమని ఎన్నో గొప్పలు చెప్పారని, మరి ఇప్పుడు ప్రభుత్వ భూములను అమ్మాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలని టీడీపీ దళిత విభాగం డిమాండ్ చేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసి వంచి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కళ్ళబొల్లి హామీలు ఇచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారం రాకముందు కూడా అనేక సభలలో కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితులే తొలగించుకుందరని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే దళితులకు విశాఖపట్నం జీవీఎంసీ మేయర్ జి హరివెంకట కుమారి ఆధ్వర్యంలో రెండో కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మొత్తం 140 అంశాలపై చర్చించామని, కేవలం 5వ అంశం 89వ అంశాలు వాయిదా పడ్డాయని చెప్పారు. కౌన్సిల్ సజావుగా సాగడానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఆస్తి పన్ను అంశంపై అభిప్రాయ సేకరణ, నోటిఫికేషన్ గడువు ఇంకా ఉందని చెప్పారు. మెజారిటీ సభ్యుల ఆమోదంతోనే
చెత్తపై పన్నుకు ఆమోదం లభించిందని, తదుపరి సమావేశంలో ఆస్తి పన్ను అంశం చర్చించడంపై అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో చర్చిస్తామని ఆమె చెప్పారు. ఇవ్వడం కూడా జరిగింది. మొత్తం అంశాల్లో 85వ అంశం ఎన్ఎస్టిఎల్ కంపెనీ ట్యాక్స్ గురించి, మరియు 5వ అంశము రెండు వాయిదా వేయడం అయింది. ఈ సమావేశమునకు సహకరించిన ప్రతి ఒక్క కౌన్సిల్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా అధికారులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సార్, యూజర్ చార్జెస్ అయితే మెజారిటీ సభ్యుల అభిప్రాయం మేరకు ఓటింగ్ ద్వారా ఆమోదం జరిగింది. ఇంటి పన్ను గురించి అయితే ప్రజల నుంచి ఇంకా అభ్యంతరాలు తీసుకుంటున్నాము. దాని రాష్ట్రంలోని అన్ని దేవాలయాల అభివృద్ధికి, అలాగే దేవాలయాల ఆస్తుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. చిత్తూరు డివిజన్ ఐరాల మండలంలోని కాణిపాకంలో గల స్వయంభూశ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ, శంకుస్థాపన, శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, కాణిపాకంలో వెలసిన స్వయంభూశ్రీ వరసిద్ధి వినాయక స్వామి మహిమగల దేవుడన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేవాలయాల అభివృద్ధి కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ బహుళార్థక సాగర్ ప్రాజెక్ట్ అన్నారు. సుమారు 56 లక్షల ఎకరాలకు నీరు అందిస్తుందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును పోలవరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేశాడు జగన్ రెడ్డి అని ఆరోపించారు. పోలవరం నిర్వాసితులకు 10 లక్షల అన్నావు ఇచ్చావా అని ప్రశ్నించారు. 18,622 కుటుంబాలకు పునరావాసం కల్పించారా, వాళ్ళకి ఇవ్వాల్సిన 3,000 కోట్లు ఇచ్చారా, పేదవాళ్ళంటే అంత అలుస అని ఆయన ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఎక్కడేసావు చెప్పమని నేను అడుగుతుంటే ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ మంత్రి లేడు, వంశధార నాగవాళి అనుసంధానం అయిందా? 25 నెలలు అయింది, అది 800 కోట్ల ప్రాజెక్ట్ అయిందా? నెల్లూరు బ్యారేజ్ అయిందా? సంగం బ్యారేజ్ అయిందా? ఆవుట్ టనల్ అయిందా? ఏ ప్రాజెక్ట్ అక్కడ? వెలుగొండ టనల్ 1. అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఆర్టీసీ కాలనీలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. ఇంటి తలుపులు బద్దలు కొట్టి 160,000 నగదు, 2 తులాల బంగారం, 20 తులాల వెండి ఆభరణాలను దుండగులు దోచుకెళ్లారు. ఉమర్ ఫరూక్ అనే అతను అతని భార్యని వైద్యం కోసం ఆసుపత్రికి తీసుకెళ్లగా తెల్లవారుజామున ఇంటికి వచ్చి చూడగా ఇంట్లో దొంగలు పడిన విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. 1వ పట్టణ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
అది అది లోపల కూడా బయట అక్కడ నైట్ ఉండింది రా ఇన్ను ఉంటే నైట్ ఇక్కడ ఎవరో చూసుకోనండి దొంగతనం చేసింది మా ఇంట్లో వంకలు తీసి డబ్బులు క్యాష్ ఉంది డబ్బులు క్యాష్ పెట్టింది 1.50 రెండు చైన్లు పెట్టింటిమే 2 తలాలు బంగారము అవి చిన్న ఉంగరాలు అంతా వాకిలంతా పగలుకొట్టి బీరువా పగలుకొట్టి తీసుకుని వెళ్ళిపోయినా అన్న. ప్రకాశం జిల్లా చీరాల మండలం దేవాంగపురి పంచాయతీలో వైఎస్ఆర్ చేయూత లబ్ధిదారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బీరక సురేంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలోని దేశంలోని మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి లేరన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేరుస్తున్నారని చెప్పారు. ముఖ్యంగా మహిళలకు అనేక పథకాలు అమలు చేస్తున్నారని వారి వారి ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారని ఆయన చెప్పారు. జగనన్న చేయూత ద్వారా దేవాంగ కార్పొరేషన్ లబ్ధిదారులు 15,970 మందికి 29,95,18,000 రూపాయలు జారీ చేశారన్నారు. మాకు చేనేత కార్మికులకి నేతన్న నేస్తము తోడు నేడ నాడు నేడు అమ్మఒడి అన్ని పథకాలు సకాలంలో అనుకున్న ప్రకారం అన్ని ఆయన నెరవేరుస్తున్నారు. ఆయన ఇలాగే కలకాలం చల్లంగా ఉండి ఆ దేవుడు ఆయన్ని కరుణించి చల్లగా కాపాడాలని మేమందరం ప్రార్థిస్తున్నాం. విశాఖపట్నంలోని గోపాలపట్నం శ్రీ జ్యువెలరీ షాప్లో దొంగలు పడ్డారు. సుమారు 480 గ్రాముల బంగారం 15 కేజీల వెండి అపహరించినట్లు షాప్ యజమాని తెలిపారు. కర్ఫ్యూ ఆంక్షలు సడలించడంతో గత సాయంత్రం 6 గంటల తర్వాత షాప్ క్లోజ్ చేయడంతో అర్ధరాత్రి దొంగలు షాప్ సటాన్ను తొలగించి దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు షాప్ యజమాని. విషయం తెలుసుకున్న గోపాలపట్నం క్రైమ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యజమానిని వివరాలు అడిగి తెలుసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతపురం జిల్లా హిందూపురంలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకుల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ విధానాన్ని రద్దు చేయాలని స్థానిక అంబేద్కర్ కోడలిలో వినూత్న నిరసన చేపట్టారు. ఏపీలో మొత్తం 25,000 పోస్టులు ఖాళీగా ఉండగా కేవలం 10,000 పోస్టుల భర్తీకి మాత్రమే జీవో విడుదల చేసినట్లు తెలిపారు. జగనన్న అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని ఆశ చూపి చివరికి మొండి చేయి చూపారని, నిరుద్యోగుల నిరాశతో జాబ్ క్యాలెండర్ విధానాన్ని రద్దు చేయని పక్షంలో ఈ నెలాఖరులో సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడించేందుకు సైతం వెనుకాడబోమని వారు హెచ్చరించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యే కేవీ ఉషాశ్రీ చరణ్ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు సచివాలయ వ్యవస్థ పట్ల టీడీపీ ఎల్లో మీడియా రాష్ట్ర ప్రభుత్వంపై చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ నియోజకవర్గంలో భారీ ఎత్తున సచివాలయ ఉద్యోగస్తులు వాలంటీర్లతో కలిసి నిరసన తెలిపారు. సచివాలయ వాలంటీర్లు చేస్తున్న కుట్రలు
గుంటూరు జిల్లా తెనాలి రూరల్ మండలం కొలకలూరు గ్రామంలో గత 5 సంవత్సరాల నుంచి కొంతమంది సంచార జాతుల యానాదుల కుటుంబాలు నివసించడానికి గృహాలు లేక కొమ్మమూరి కాలువ దగ్గర గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు. గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు రాజేంద్ర గత కొన్ని రోజుల నుంచి ఈ యానాదుల మహిళలపై కన్నేసి గత కొన్ని రోజుల నుంచి సహజీవనానికి రావాలని మహిళలను ఇబ్బంది పెడుతూ రాకపోతే గుడిసెలు పీకేస్తానంటూ బెదిరిస్తున్నారంటూ యానాదుల మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. తమని ఇబ్బంది పెట్టిన ఆ వ్యక్తిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని యానాదులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. విషయాన్ని గమనించిన యానాదుల సంఘం వారు వారిని పరామర్శించి ఈ విషయంపై రూరల్ జిల్లా ఎస్పీని కలుస్తామని అన్నారు. అంతేకాకుండా గ్రామ సర్పంచ్ డాక్టర్ చొప్పర ప్రీతి తన సిబ్బందితో పరామర్శించి ఓదార్చి ఆ కుటుంబాలకు త్వరలో ఎమ్మెల్యే శివకుమార్తో మాట్లాడి ఇళ్ల స్థలాలు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఎక్కడ వేసుకున్న కాడి నుంచి పీకు 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 అంటున్నాడు అయ్యా. పీకు పీకు అంటే మాత్రం మేమేం పీకట్లేదు అయ్యా. ఆయన ఒకసారి తాగొచ్చి బాగా తాగొచ్చేసి పెట్టి మరి తింటున్నాడు, వెళ్తున్నాడు, మళ్ళీ వస్తున్నాడు, అర్ధరాత్రికి వచ్చి తింట పాత టయానికి వస్తున్నాడు అయ్యా. ఇది పిల్ల ఉంటుందయ్యా ఇంటికాడని మేము రేగులు బోకులు ఎరుకోవడానికి వెళ్తామయ్యా. కోళ్ళయ్యా ఈమె, ఈమె కూతురు అయ్యా, ఈ కూతురు దగ్గరికి ఇదిగా ఉండి మేము బాధపడటం ఈ పిల్లని అడుగుతాడయ్యా. వచ్చి మట్టి అయ్యను, మాకయ్యను, నీళ్లు పోయిన, కాకు నీళ్లు పోయిన, అవన్నీ పోయిన, నువ్వు వస్తావా రావా, నువ్వు సత్తావా లేకపోతే దేని వేసి చంపేసేయమంటావా అని మేము వచ్చేటప్పటికి గల్లంత అయిపోయి నెలకొన్నుంటున్నాడు అయ్యా. ఇది అయ్యా జరుగుతుందా ఇక్కడ? అందుకని మా ఇసుక బుట్టిపోయి పీకేసామయ్యా మేమేను పెద్దాకు ఇసుకించుకోలేక. అది ఇవి బులెటిన్ విశేషాలు.